హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. అయితే ఈరోజు మనము చిక్కుడుకాయ కర్రీ అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఫస్ట్ అయితే ముందుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చిక్కుడుకాయలు అండి, టమాటోస్ 2, ఆనియన్స్ చిన్నవి 2, పచ్చిమిర్చి అండి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పసుపు, ఇంకా తగినంత ఉప్పు, ఆయిల్ కూడా వేసుకోవాలండి. చూద్దామండి, చాలా బాగుంటుందండి ప్రిపరేషన్. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఒక గిన్నె గంజి పెట్టుకున్నామండి, దానిలో ఆయిల్ పోసుకుంటాము. ఈ చిక్కుడుకాయలు ఫస్ట్ కొందరు వాటర్ పోసి ఉడకబెట్టినాక వండుతారు కదండి, అట్లా వద్దండి. అట్లా చేసుకునే వాళ్ళు చేసుకోనివ్వండి, కానీ అట్లా చేసుకుంటే చిక్కుడుకాయలో ఉండే పోషకాలు అన్నీ పోతాయి కదండి. అందుకే ఇట్లా డైరెక్ట్ ఫ్రై చేసుకొని టమాటో వేసుకొని కర్రీ చేసుకుంటే సరిపోతుంది. అదంతా ఎందుకు ఉడకబెట్టి దాని పోషకాలని మళ్ళీ వాటర్లో పోతే అవి పారబోసి ఉట్టి చిక్కుడుకాయలు తీసుకోవడం ఎందుకండి. ఇవి కొంచెం వేడెక్కినాక పచ్చిమిర్చి వేద్దామండి. ఓకే అండి, పచ్చిమిర్చి వేగాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేద్దామండి. ఆనియన్స్ వేసి కొంచెం వేగనిద్దామండి. అండి ఆనియన్స్ కూడా కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు కొత్తిమీరును మెంతాకండి. కొత్తిమీరును మెంతాకేద్దాము, వేసి కొంచెం కట్ చేయండి. వేసినాక కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత పసుపు వేద్దామండి. పసుపు వేసి కలుపుదాము. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందామండి. దీంతో పాటే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, తొందరగా కాయ తొందర ఉడుకుతుందండి. తర్వాత లాస్ట్కి వేద్దండి, ఇప్పుడు వేసుకుంటే తొందర ఉడుకుతుంది కాయ. అట్లా చూసుకొని ఒక 10 మినిట్స్ ఇట్లనే ఉడకనిద్దామండి. క్యాప్ పెట్టేసి ఉడకనిద్దాం. ఓకేనండి, మధ్యలో చూసుకుంటూ ఉడకపోవాలండి, కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోలు వేద్దామండి. టమాటోలు వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఆ టమాటోలు ఉడకాలి కదండి, అవి రెండు కలిపి ఉడుకుతాయి. ఓకే అండి, మధ్యలో కలుపుకొని చూడండి. ఓకే, రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం, మొత్తం ఉడికిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.